వెల్కమ్ టు హిట్ న్యూస్. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని, వారికి అధికారం అప్పగిస్తే రేపు తెలంగాణను సైతం అమ్ముకుంటారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే రిస్క్ అని, తెలంగాణను అభివృద్ధి ప్రతంలో నడుపుతున్న ఏకైక లీడర్ కేసీఆర్ ని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉంటుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్ స్థాయి ఇన్ఛార్జ్ల సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి చెంటి క్రాంతి కిరణ్, జెడ్పి చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, బీఆర్ఎస్ నేతలు ఫారూక్ హుస్సేన్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లనే ఇవాళ మనందరం కూడా ఒక కుటుంబం. ఈ కుటుంబం ఎవడైనా బీఆర్ఎస్ పార్టీని అభాండాలు వేసినా, మన పార్టీని మీద కుట్రలు చేసినా, ఈ ఎన్నికల్లో ఈ యుద్ధంలో మన పార్టీని గెలిపించుకోవడానికి కూడా కార్యకర్తలందరూ కూడా నడుం బిగించి గట్టిగా ఈ ఎన్నికల్లో పనిచేసి మరి శత్రుపక్షాన్ని ఓడించి మన బీఆర్ఎస్ జెండాను మనం ఎగరేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారి హయాంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి, బట్ ఇంకా కొన్ని జరగాలి, జరుగుతాయి తప్పకుండా. మనకు కరోనా వచ్చి పడ్డది మధ్యలో, రెండేండ్లు కరోనా వచ్చి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయింది, అయినా కూడా రాష్ట్రం ఇలా ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నది. ఇలా మన 100 కోట్ల ఇన్ఛార్జీలు, మా బూత్ కమిటీ అధ్యక్షులు, మా గ్రామశాఖ అధ్యక్షులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మీరు దయచేసి ఒక్కటే విషయం ఆలోచించండి. ఎలక్షన్ ప్రచారం అంటే మనమేదో జై తెలంగాణ, కారికే ఓటు, కారికే ఓటు అని స్లోగన్లు ఇచ్చుకుంటే పోవుడు కాదు. ఇది బంద్ చేయితమ్మేది. ప్రతి ఇంటికి పోయి జాగ్రత్తగా కూర్చొని ఓపిక్గా ఒక్కొక్క మనిషికి మన కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఎంతో కొంత మార్పు వచ్చింది తెలంగాణలో. ఇవాళ ఇదే ఆందోళనలో జోగిపేటలో వలసలు లేవు, కరువు లేదు, ఆకలి చావులు లేవు, కరెంటు రాదనే బాధ లేదు, నీళ్లు లేవు అనేటువంటి తిప్పల లేదు, పండిన పంట కొంటరా కొనరా అనే భయం లేదు. ఇలా మంచిగా ఇంత చల్లగా 2 పంటలు పండించుకొని అందోళన జోగిపేట బతుకుతూ ఉన్నది. ఇలా ప్రజలకు మనం చెప్పాలి.